నేను చాలా క్లుప్తంగా మూడు అంశాలు విద్యను గురించి నేను అక్కడ మదనపల్లిలో కూలంకషంగా ప్రస్తావించాను కాబట్టి దానిలో పెడను. నేను మొట్టమొదటిది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చింది, పెద్ద మ్యాండేట్తో వచ్చింది. ఈ జిల్లాకు చెందినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారు. ఒక బలమైన సంకల్పాన్ని ఆయన ప్రకటిస్తున్నారు, అవినీతిని తొలగించాలి, గట్టి పట్టుదలతో ఒక నీతివంతమైన ప్రభుత్వం నడపాలని చెప్పాను. వారిని మనసారా అభినందిస్తున్నాను. దానిలో భాగంగా కాంట్రాక్టుల్లో పారదర్శకత కానీ, మరి న్యాయమూర్తుల్ని నియమించి వారి పర్యవేక్షణలో ఈ టెండర్లు బిడ్డింగు కార్యక్రమాన్ని నడిపించడం కానీ, ఏ రకమైన పక్షపాతానికి తావు లేకుండా నమ్మకం ప్రజల్లో కలిగేట్టుగా కొన్ని చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించారు. ఇవన్నీ కూడా మనం ఆహ్వానించాలి. నేను వాటితో పాటు కీలకమైన అంశం ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమిటంటే, ప్రధాన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వారమే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలకి ఒక సిటిజన్స్ చార్టర్, పౌర హక్కుల సేవా పత్రం, దాన్ని చట్టబద్ధంగా ఏర్పాటు చేశారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.